నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం చేపట్టిన పాదయాత్రలో భాగంగా మొదటి రోజు పొదలకూరు మండలం విరువురు నుండి పాదయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐద్వా రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రమాదేవి రాష్ట్ర ప్రభుత్వం విధానాలపై ధ్వజమెత్తారు. ఏపీలో రేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. గతంలో చౌక ధరల దుకాణాల ద్వారా నూనె, గోధుమలు, గోధుమ పిండి, కందిపప్పు, కిరోసిన్ లాంటి 9 రకాల నిత్యావసర వస్తువులు సరఫరా చేసేవారని ఇప్పటి వైసీపీ ప్రభుత్వం వాటికి మంగళం పాడిందన్నారు. కేంద్రంలో కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకుని పాలన సాగిస్తున్న బీజేపీతో స్నేహాన్ని కటిఫ్ చేసుకోవాలని రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం నాయకులు చంద్ర రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇంకొక రాజ్యం వస్తే మా పార్టీ, మా కులం రాజ్యం వస్తే ఆ కులానికి ఏమైనా ప్రత్యేకంగా ఆ కమ్మ కులానికో ఆ కాపు కులానికో వాళ్ళ ధాన్యం కొనబోతున్నారు, నేను అడుగుతా ఉన్నా. వాళ్ళకి నీళ్ళు అందించిపోతున్నారు, నేను అడుగుతున్నా. వాళ్ళకి విద్యుత్ ఛార్జీలు తగ్గించమ్ముతారా అని చెప్పేసి నేను అడుగుతున్నా. కులం పేరుతో చీలబట్టి, కులం పేరుతో ఓట్లు రాబట్టి గతనెక్కి అందరి మీద వడ్డించిన మీ చరిత్ర కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ రోజు విద్యుత్ ఛార్జీలు ఎంత పెరిగినాయి, ఇంత రేటు అవసరమా? ఏ రోజు జలం ఇచ్చేస్తూ, నేల నుంచి తయారు చేసుకునే విద్యుత్తో, పొగ నుంచి తయారు చేసుకునే విద్యుత్తో, ఈ ఎండ నుంచి తయారు చేసుకునే విద్యుత్తు, ఇవన్నీ తయారు చేసుకోగలిగే శక్తి ఉండే మన భూముల్ని ఈ ప్రైవేట్ వ్యక్తులకు కారు చోకగా ఇచ్చి వాళ్ళు ఎంత రేటు కావాలంటే అంత రేటుకి ఒప్పందం చేసుకుంటావా? ఒప్పందం చేసుకోవడమే కాదు, ఆ భారాలన్నీ మన నెత్తి మీద వేస్తారా? ఇదా ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి పని? ఇది ఆ అధికారాన్ని స్వీకరించేటటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి పని? సోదరరా, ఇవాళ ఇక్కడ జగన్ ప్రభుత్వం పేరుకే ప్రభుత్వం. వాస్తవంగా కేంద్రంలో ఏ చట్టం చేస్తే ఆ చట్టాన్ని ఇక్కడ అమలు చేస్తూ వస్తున్నది. అక్కడ విద్యుత్ ఛార్జీలు పెంచుతూ, విద్యుత్ ప్రైవేటీకరణ పెడుతూ, రైతులకి మోటార్లు పెట్టమని ఓ చట్టం చేస్తే ఇక్కడ కూడా పెడుతుంది. ఇప్పుడే నేను చూస్తున్నా, అక్కడ ఒక వ్యాన్ కనిపిస్తూ ఉంది రేషన్ బియ్యంతో. చౌక ధరల దుకాణం అది పేరు. ఈ చౌక ధరల దుకాణంలో బియ్యం తప్ప ఇంకేమైనా వస్తా ఉన్నాయా? ఇవాళ దాకా కందిపప్పు సరఫరా అయింది, అంతకు ముందు నూనె ఇచ్చారు, గోధుమలో గోధుమ రవ్వ ఇచ్చారు, గోధుమ పిండి ఇచ్చారు, పంచదార ఇచ్చారు, అంతకుముందు కిరోసిన్ ఇచ్చారు, అంతకుముందు 9 రకాల సరుకులు కూడా ఇచ్చారు. మన ప్రక్కనున్న తెలంగాణ, మన ప్రక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం, మన పక్కన ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో 14 రకాల నిత్యావసర వస్తువుల్ని చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తుంది. ఎందుకు సరఫరా చేయవద్దు అని అడుగుతున్నా. కందిపప్పు ఇస్తానన్నావు కదా, ఏ రాష్ట్రంలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో ఆ రేషన్ కార్డులకు ఎంత కందిపప్పు అవసరమో, ఎంత సేకరించాలో నీకు తెలియదా అని నేను అడుగుతున్నా. కందిపప్పు పండించేటటువంటి రైతుల దగ్గర కందిపప్పును ప్రొక్యూర్ చేస్తే ఈ రోజు ఈ రేటు పెరగకుండా కంట్రోల్ చేయడం సాధ్యమయ్యేది కాదా? కందిపప్పు సరఫరా ఎందుకు చేయట్లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకోసమే ప్రజలకు ఇచ్చేవన్నీ కొత్తలు పడుతున్నాయి సోదరులారా. మభ్య పెట్టడానికే కొన్ని సంక్షేమ చర్యలు తప్ప ఏ రోజు మహిళల దగ్గర తీసుకుంటున్న దానికంటే ఇస్తున్న తక్కువ. ఎంత ఇస్తున్నారు మీరు? ఆసరా చేయుత సున్నా వడ్డీ అన్ని కలిపి కూడా 24,000 కోట్లు లేవు సోదరులారా. కానీ 1,00,000 కోట్లు ఇచ్చినట్లు నిర్వర్తిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాలు. ఈ రోజు ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రతిపక్షం కూడా ప్రత్యామ్నాయ విధానాలతో, ప్రజానుకూల విధానాలతో ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో బీజేపీ కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకుని పరిపాలన సాగించేటటువంటి బీజేపీతో స్నేహాన్ని కటిఫ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం. కేంద్రంలో మోడీ రాష్ట్రంలో జగన్ చేస్తున్నారు, దీన్ని ప్రజలు చూసుకోవటంలా వాళ్ళకేదో అమ్మఒడితో, లేకపోతే ముసలి వాళ్ళకి పెన్షన్ వేస్తేనో, ఇంకోటి పడికి పోయిందానికి వేస్తే వీళ్ళని చూస్తున్నారు. వీళ్ళ వల్ల ఉద్యోగం ఎంత గుంజేది ఎంత అని చెప్పి అర్థం చేసుకోవటం లేదు. ఈరోజు కేంద్రంలో బీజేపీ అత్యంత దుర్మార్గంగా పరిపాలన చేస్తూ భారతదేశ ప్రజలు పెట్టుబడితో నిర్మించుకున్నటువంటి అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమలు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, నెల్లూరులో జెన్కో, అట్లే కేంద్ర స్థాయిలో ఉండేటువంటి ఓఎన్జిసి, బిఎస్ఎన్ఎల్, అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని పూటికి నీళ్ళకి పెద్ద పెద్ద అదానీ అంబానీ కమ్మేస్తున్నారు. ఎక్కడో కాదు, నెల్లూరు జిల్లాలో మన ప్రభుత్వ పెట్టుబడితో పెట్టినటువంటి కృష్ణాపట్నం పోర్టుని అదానీకి పూటికి నీళ్ళు కమ్మేస్తున్నారు.
ఆ విధంగా భారతదేశంలో ఈరోజు మోడీ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా పెట్టుబడిదారులు అమ్ముడుపోయి చెప్పిన వాగ్దానాన్ని ఒక్కడ కూడా అమలు చేయకుండా ఈరోజు చేస్తా ఉంది. అందువల్లనే సిపిఎం పార్టీ ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఓడినా గెలిచినా నిరంతరం ప్రజా సమస్యల మీద ఎలిగించి చాటేది ఎర్ర జెండా. ఎక్కడ ప్రజా సమస్య ఉంటే అక్కడ ఉండేది ఎర్ర జెండా. ఎక్కడ హరిజనులకి గిరిజనులకి బీసీలకి రైతు అన్యాయం జరిగితే అక్కడ ఉండేది ఎర్ర జెండా. రైతులకి ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోతే గిట్టుబాటు ధర కావాలని పోరాడేది కమ్యూనిస్ట్ పార్టీ. అందువల్ల మీ అందరికి కూడా నేను చెప్పేటువంటి ఇది, మోడీ ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు, 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నాడు, 5 సంవత్సరాల్లో 10 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలా, ఇచ్చాడా? ఇది పోగా దాదాపు అన్ని రైల్వే స్టేషన్లు ప్రైవేట్ చేసి, అట్లే ఏంటంటే విమానాశ్రయాన్ని ప్రైవేట్ చేసి, ఫ్యాక్టరీని ప్రైవేట్ చేసి, ఇది పోగా అందరినీ ఇళ్ళకి పంపించేసినాడు. ఈరోజు భారతదేశంలో 8 కోట్ల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని ఫిలప్ చేయలేదు. గ్యాసు కాంగ్రెస్ ఉన్నప్పుడు 480 రూపాయలు ఉంటే ఎంపీఎస్నాడు, నేను వస్తే తగ్గిస్తానన్నాడు ఒక సంవత్సరంలోనే. ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తానన్నాడు. చాలా మంది అమాయకులు పాపోయి నా బ్యాంకులు ఏమైనా పడలేదు చూసుకొని వచ్చారు. 15 పైసలు పడలేదు. పైగా నీరవ్ మోడీ అయినా లలిత్ మోడీ అయినా 10,000 కోట్లు, కింగ్ ఫిషర్ అయినా 7,000 కోట్లు ఎగేసి బ్రహ్మాండంగా వాళ్ళు లండన్కి వెళ్ళిపోయినారు. 1 రూపాయి 75 లక్షల కోట్లు 1 రూపాయి కూడా తిరిగి తీయలేదు. ఆ విధంగా ప్రజల మీద విపరీతంగా పారాడేశారు. పెట్రోల్ డీజిల్ మోడీ రాకముందు 40 రూపాయలు ఉంటే ఇప్పుడు 150 రూపాయలు. వాస్తవం పన్నులు ఎంత, దాని మీద కేవలం 40 రూపాయలు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.